యూపీఎస్సీ పేపర్ లీకులకు సంబంధించి తేచగా హ్యాక్ చేసుకుని ఆటలాడుకున్నారు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న తేచగా హ్యాక్ చేసుకుని ఆటలాడుకున్నారు. కానీ ఆలోచన చేయాల్సింది ఇక్కడ ఏమిటి అంటే అంత సులభంగా ఇది ఎలా సాధ్యమైంది? ఏంట్రా నోటికొచ్చినట్టు వెళ్తున్నావు మందు కొట్టొచ్చావా? ఏ టెర్రరిస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా ఒక ఐపీ అడ్రస్ తెలిసి ఒక పాస్వర్డ్ తెలిస్తే ఏదైనా ఏదేచగా యాక్సెస్ చేసుకోవచ్చా? తరిత్తుడా ఒక మాట మంచిదిరా నోట్లోచి అది లోన డ్రైనేజరా? మన రాష్ట్రంలోనే కాదు అసలు దేశం మొత్తం మీద ఉన్న అన్ని సిస్టమ్ ఇవన్నీ కూడా ఐటీ శాఖ పరిధిలోకే వస్తాయి. అసలు మీకు సంబంధం ఎలా లేకుండా పోతుంది కేటీఆర్ గారు అని అడుగుతున్నా. తీగలాగితే మీ డొంక ఎక్కడ కదులుతుందో అని సిట్టును ముగర పెట్టారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఒక 10 మందినో 19 మందినో దోషులుగా చూపించి చిన్న కేసు అయినట్టు దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలు ఎడగారాలు, అసెంబ్లీలో స్పీకర్ లా భలే చెప్పారనే. కానీ వాస్తవానికి ఇది మన రాష్ట్రానికి భద్రతకు సంబంధించిన విషయం. వచ్చిందండి వయ్యారి. మాకు సంబంధం లేదు అని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అంటే దీన్ని ఏమనాలి? మొహం పగిలిపోద్ది. దీన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ అనాలనా లేకపోతే నెగ్లిజెన్స్ అనాలనా ఏమనాలి? అసలు ఈడు తాగితే ఈయన గులయ్యిందో నాకైతే అర్థమైతే లేదురా. మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు కదా, మళ్ళీ హ్యాక్ అవ్వదు అని గ్యారంటీ ఏమిటి? చలో మనిషినోడికి నేను సందేహాలు ఉండకూడదురా, ఉండి చచ్చిపోతాడు. 72 గంటల పాటు తెలంగాణ తల్లి సాక్షిగా పోరాటం చేసింది, దీక్షలు చేసింది మేము. ఇందాక ఎంత గొప్ప హ్యాక్ చేశావురా. హెడ్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు నటంలో నీ తర్వాత ఎవడైనా. అన్ని అవమానాలు భరించి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూనే వచ్చాం. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. నన్ను అకారణంగా ఒక రాత్రి అంతా జైల్లో పెట్టిన నియంతుడు నియంత కేసీఆర్ గారు. ఏదో ఫేస్ అంబాజీ పేరు మొహం నువ్వునే అయిపోయి.